మరోవైపు సికింద్రాబాద్ జేబీఎస్లో ప్రయాణికులతో రద్దీగా మారాయి. వరుస సెలవులు, ఓటు కోసం సొంతులకు వెళ్తున్నారు సిటీ జనం. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జేబీఎస్లో రద్దీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. లోక్సభ ఎలక్షన్స్ కోసం హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరుతున్నారు జనాలు. అన్న మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్ వెళ్ళాలి. ఓట్లు వేయడానికినా? ఓట్లు వేయడానికి. ఓకే, ఎంతసేపు అయింది అన్న బస్టాండ్కి వచ్చి? వచ్చింది. ఓకే, బస్సులు రావట్లేదా? వచ్చినాయి కానీ రిజర్వేషన్ అయిపోయినాయట. ఈ ఎక్స్ప్రెస్ అంటే అవన్నీ ఫుల్లే ఉన్నాయి. ఎక్కడికి వెళ్తారు? వేములవాడ. ఓట్ వేయడానికి వెళ్తున్నారా? ఓట్ వేయడానికి. ఎందుకు ఇంత రష్? ఊర్లో అందరు వెళ్తారు కదా ఓట్ వేయడానికి. ఓకే, అందుకే బస్టాండ్లో బస్సులు అవుతాయి కదా, ఇంత రోడ్ అక్కడ సీట్లు దొరకలేవు అన్న, అందుకే ఇక్కడ. ఓకే, వేములవాడ. సిద్దిపేటకి బస్సులు అతలు మస్తు ఎలక్షన్ ఓటేసడానికి వచ్చాను. ఎవరెవరు? నేను ఒక్కనే వచ్చిన. ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? గంట, గంట, 2 గంటల. సీట్లు దొరకలేవు? దొరకలేవు. ఇది ఓవరాల్ అంటే జేబీఎస్ నుంచి ఉన్న పరిస్థితి. జేబీఎస్ నుంచి వెళ్ళి మనం చూసుకోవచ్చు, ఇటు కరీంనగర్, జగిత్యాల, మెదక్ నర్సాపూర్, ఖమ్మం వంటి వివిధ ప్రాంతాలకి, జిల్లాలకి ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయి. అయితే 3 డేస్ వరుసగా హాలిడేస్ రావడంతో, ఇటు ఎండలు కూడా ఎక్కువ ఉండడంతో చాలామంది ఎర్లీ మార్నింగే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఇటు ఆర్టీసీ అధికారులు కూడా ఏమంటున్నారంటే, ఓన్లీ కరీంనగర్ రూట్లోనే 380 బస్సుల వరకు ఎక్స్ట్రా వేసాము, అయినా కూడా రద్దీ ఎక్కువగా ఉంది. ఎలక్షన్స్కి 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నిన్న నైట్ నుంచేలే హైదరాబాద్ నుంచి జనాలు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే ఇంకా కొంచెం బస్సులు పెంచితే బాగుంటుందని ఇక్కడ జనాలు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.